इन्नी शक्तुलु नीकु उन्नप्पटिकी ఈ యుద్ధాన్ని ఎందుకు జరగనిచ్చావు వాసుదేవ? ఇంతటి వంచన, ఇంతటి కాపట్యం, ఇంతటి అన్యాయం ఎందుకు జరగనిచ్చావు? ఇదిగో దేవకీ నందన, విను వాసుదేవ, విను. ఈ ఆర్యవర్తంలో మారుమ్రోగుతున్న ఆర్తనాదాలు విను. ఒక పాత హృదయ ఫలకంపై దుఃఖం చేస్తున్న తాండవాన్ని చూడు. మేము నీ చేతిలో కీలు బొమ్మలుగా మారిపోయాం. ఎందుకింత భయానకంగా నీవు మా చేత నృత్యం చేయించావు? కురుక్షేత్ర యుద్ధ స్థలిలో అందరినీ మించి అధర్మం చేసింది నీవే వాసుదేవ, నీవే. వాస్తవానికి దండనకి అర్హుడివి నీవే. నేను మహాతపస్విని, సుబల పుత్రిని, నేను మహాయోగిని, ధృతరాష్ట్ర పత్నిని, నేను అభాగ్యురాలిని, కురు రాజమాతను. ఇప్పుడు నిన్ను శపిస్తున్నాను. వద్దు రాజమాత, శపిస్తున్నాను. ఏ విధంగా లాభం సన్నాసనమయ్యిందో ఆ ప్రకారంగానే నీ కళ్ళ ముందే మీ యాదవ వంశం నాశనమవుతుంది. మృగాల మాదిరిగా యాదవ పురుషులందరూ ఒకరినొకరు చంపుకుంటారు. మృగాల పిల్లల మాదిరిగా యాదవుల బాలలందరూ కూడా ఆక్రందనలు చేస్తారు. వారి కన్నీరు తుడిచేందుకు ఎవ్వరూ ఉండరు వాసుదేవ, ఎవ్వరూ ఉండరు. ఏ ప్రకారంగా మా నగరం దుఃఖంలో మునిగిపోయిందో అదే విధంగా మీ నగరము సముద్రంలో మునిగిపోతుంది. మీ నగరంలోని సువర్ణ భవనాలు సముద్రంలోని ఉప్పులో కరిగిపోతాయి. నీవు అప్పుడు నీవు ఒక అరణ్యంలో ఒంటరిగా అశక్తుడవై ఒట్టిపోయిన పశువు మాదిరిగా ఒక కసాయువాని చేతిలో హీనంగా బలి కాగలవు. ఒక పుత్రహీనురాలైన మాత హృదయం నుండి వెలువడిన శాపం ఎప్పటికీ విఫలం కాదు. గాంధారి, ఏమిటి నీవు చేసింది? వాసుదేవుడు చేసిన ఉపకారాలకు ఇంతటి భయంకర శాపాన్నిచ్చారా మీరు? ఇలా వారిని శిక్షించకుండా మీరు పాండుపుత్రులందరినీ శాశ్వతంగా నరక యాతనను అనుభవిస్తూ కృశించాలని శపించి ఉండవచ్చు. కానీ మీరు మాధవుణ్ణి ఇంత భయానకంగా శపించి ఇప్పుడు ఈ సమస్త విశ్వాన్ని అనాథను చేశారు. మీ శాపాన్ని ఉపసంహరించుకోండి.
క్షమించు వాసుదేవ. నా నూరుగురు పుత్రులు మృతి చెందినందున నా మనస్సు వికలమైపోయింది. లేదు మాత, మీరు ఏ అనుచిత కార్యమూ చేయలేదు మాత. మీకు క్రోధం కలగడం ఉచితమే. మీ బాధ స్వభావ సిద్ధమే. ప్రతి క్షణం నేను కూడా ఈ బాధను అనుభవించాను మాత. కురుక్షేత్రంలో ఎవరి దేహం గాయపడినా అప్పుడు స్రవించింది నా రక్తమే. ఎవరికైనా వీరస్వర్గం లభించినప్పుడు వారి బాధల భారాన్ని నాకు విడిచి వెళ్లారు. విజయోత్సాహాన్ని నేను అనుభవించాను మాత, అలాగే పరాజయ దుఃఖాన్ని నేనే అనుభవించాను. నేనే మీకు శత్రువును మాత, కానీ మీ మిత్రుడిని కూడా నేనే, మీకు పుత్రుణ్ణి కూడా నేనే. నేనే ఎంతో కఠినంగా అశ్వత్థామను శపించాను. కాని మాత, నేనే ఆ శాపాన్ని అనుభవిస్తున్నాను. దుర్యోధనుణ్ణి భీముడు గాయపరిచినప్పుడు బాధతో ఆర్తనాదం చేసింది నేనే. నేను జీవన పర్యంతం మాతల ఆశీస్సులను స్వీకరిస్తూ వచ్చాను. కనుక ఈ రోజున దేవకీ నందనుడు ఈ మాత శాపాన్ని కూడా స్వీకరిస్తున్నాడు.